మేడం చికెన్ బిర్యానీ మేడం. చచే దూరం దూరం. అదేంటి మేడం ఆర్డర్ చేసి దూరం దూరం అంటున్నారు? నేనెందుకు ఆర్డర్ చేశానరా అప్రాచుడా. హలో ఆర్డర్ చేసింది నేను. మేడం సారీ మేడం. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు అడ్రస్ కూడా సరిగ్గా ఇవ్వాలి. తెలియకుండా తీసుకుంటే ఎంత ప్రమాదం జరుగుండేది. చచే మీరు తినకపోతే మానేయండి. అంతేకాని మా ఫుడ్ని చీచి అంటావేంటి? నేను అలాగే అంటాను. మీకు ఇబ్బంది అయితే చెవులు మూసుకోండి. నా రెండు చెవులు మూసుకునే బదులు నీకున్న ఒక్క నోరు మూసుకోవచ్చు కదా సులోచన. నన్నే నోర్మి అంటావా? అంతకు మించి అనలేదు. సంతోషించు. అబ్బా వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు. హాలిడే రోజున కూడా ప్రశాంతంగా ఆడుకునివ్వరు. ఏదొకటి చేసి వీళ్ళని సైలెంట్ చేయాలి. ఏం చేయాలి? ఏంటి కుషి జుట్టంతా అలా చేసుకున్నావు? ఇలా రా జడ వేస్తాను. కుషి నా మనవరాలు, నేనే వేస్తాను. నేను కుషి అమ్మమ్మని, నేనే జడ వేస్తాను. నేను వేస్తానని చెప్తున్నాను కదా. నేనే వేస్తాను అంటున్నాను కదా. ఖుషి లేరా? ఖుషి నువ్వు చెప్పమ్మా నీకు జడ ఎవరు వేయాలి? ఇద్దరు. అమ్మమ్మ ఈ జడ వేస్తుంది, నానమ్మ ఈ జడ వేస్తుంది. ఓకే నా టాలెంట్ ఏంటో చూపిస్తాను. నేను నా ప్రతిభను చూపిస్తాను. ఉండమ్మా. అయిపోయిందమ్మా. నాది అయిపోయింది. ఇప్పుడు చెప్పు ఈ నానమ్మ జడ బాగుందా అమ్మమ్మ జడ బాగుందా? నేను కాదు ఇద్దరు తాతయ్యలు అడుగుదాం. ఇద్దరికి ఏ జడ నచ్చితే వాళ్ళే గెలిచినట్టు. సరే అయితే ఓకే. సరే మీకు ఏది నచ్చిందో చెప్పండి. దాని మీద రీసెర్చ్ చేయమనలేదు. అబ్బా కంగారు పెట్టక మళ్ళీ. అసలే ఆడవాళ్ళు అందులో జడపోరు. కాస్త ఆచితూచి మాట్లాడాలి. నాకైతే ఇది నచ్చింది బావగారు. నాకు మాత్రం ఈ జడ నచ్చింది. ఖుషి ఎందుకమ్మా నవ్వుతున్నావు? కష్టపడి నేను వేసిన జడ కాకుండా ఆ వంకర టింకర జడే నచ్చింది కదా. అంటే ఇది నువ్వు వేసిందని నాకు తెలియదు సులోచన. ఇంత మంచి హెయిర్ స్టైల్ వదిలేసి అత్తుక్కు జడ బాగుందంటావా రత్నం? ఏదో తెలియ జరిగిన పొరపాటు. నిజం చెప్పాలంటే ఇదే బాగుంది. బావగారు కాదు మావిడ వేసింది చాలా బాగుంది. మాట మార్చకండి, లోపలికి రండి, మీతో మాట్లాడే పనుంది. ఏంటి ఈ వేలతోనే కదా జడ బాగుంది అని చూపించావు? లోపలికి. ఇప్పుడు మనం రిలాక్స్ గా ఆడుకోవచ్చు.